నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు రైతులు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. నీటిని తీసుకొచ్చి పల్నాడు రిసోర్సెస్ త్యాగం చేస్తాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శిపట్టణంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొంతుపాటి లక్ష్మీ. సినీ నటుడు శివాజీ మధ్య శాసనసభ్యులు నారత శెట్టి పాపరావులు భారీ ర్యాలీ. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని సిఐ జీవన్ గంగనాథ్ బాబు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు విడుకున్న మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. సత్యనపల్లి నుండి నరసరావుపేట పట్టణం వరకు ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచార ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది. భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది. నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజలు జీవన గమనం మారేది. మనం నీరందించుకోవాలంటే వరికపొడిసల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలని, సాగర్ కుడి కాల్వని గోదావరి జలాలతో స్థిరీకరణ చేసుకోవాలి, జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి, ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, మే 13 సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందిగా మారబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తేదీ అధికారంలోకి రాగానే సమూలంగా పెకిలించి వేస్తుందన్నారు. ప్రజలను భూ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు, సాగునీరు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. రైతన్నలు అందరూ అడుగుతూ ఉన్నారు. పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా కుడి కాలంలో, సాగర్ కుడి కాలంలో కృష్ణా నీళ్లు పారట్లేదు, ఈ సంవత్సరం పారలేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డవాళ్ళ ఈ సంవత్సరం. ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం, ఒకరే ఒకరు అధికారం రావాలి. 13వ తారీఖున ఒకే ఒక సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయాలి. సైకిల్ మీద ఓటేయాలి. చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావాలి. గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానది కుడికాలను శ్రీకారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరి కోసం తెలుసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న మాచర్ల వెళ్ళడం జరిగింది. దాదాపు 40-50 వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు. అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే, మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి, పూర్తి చేయండి, కొత్తగా 125,000 ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. కుడికాలం స్థిరీకరణ చేస్తాం, అలాగే వరిగ పురుషాలను పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా, ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఊరికే మనం గెలవడం కాదు, ఏదో 5 సంవత్సరాలు ఎంపీలు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, సీఎంలు అయ్యామని కాదు, 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసామా, ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప కడుగున్నా ముందుకు తీసుకెళ్ళామా అనే దానిపై ప్రతిరోజు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది, ముఖ్యంగా కోరుకుంటా ఉంది. కేవలం మాకు సాగునీరు ఇవ్వండి, సారాయి వద్దని చెప్పడుతూ ఉన్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది కారణం, ఈరోజు ఇక్కడ ఎంత మంది వచ్చినందుకు ఏమంటే, అది మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. దాదాపు 85% మంది రాష్ట్రంలో ఉన్న భూమి ఉన్న వారు 80% మంది చిన్న సన్నకారు రైతులు, అంటే 2 ఎకరాల లోపల ఉన్న వారే వీళ్ళందరూ కూడా. అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. పూర్తిగా నేను ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నాను. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళు 50% మంది ఎంఆర్ఓతోనో
విఆర్ఓతోనూ ఈ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది. అయ్యా మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది. ఇదివరకు కోర్టులు ఉంటే అన్ని ఇబ్బందులు ఉంటే, ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళలేకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లుతో అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మీ అందరి సమస్యలో తెలియజేస్తా ఉన్నాం, ఈ బిల్లుని మనం ఇక్కడే తగలెట్టేయాలి. అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమక్షంలోనే ఈరోజు కాల్ చేస్తే ఈరోజు దీన్ని చింపేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చివరిగా ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతన్నలందరికీ కూడా ఒకటే చెప్పేది, వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు మేము అండగా ఉంటాం. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అర్బన్ సెంటర్స్ అంటే నర్సోపేట సిటీస్ లో చాలా బాగుంది, కానీ గ్రామాల్లోకి వస్తే గ్రూప్ రాజకీయాలు కదా మేము గెలుస్తాం అనుకుంటున్నారు. పల్నాడు ప్రాంతం గురించి పూర్తిగా అర్థమైనట్లేదు. గ్రూప్ రాజకీయాలే, ఏది మంచిదో ఏది చెడో ఎవరు ముందు ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందనో తప్పకుండా పల్నాడు ప్రాంతం రైతులకు తెలుసు. తప్పకుండా గ్రూప్ రాజకీయాలు దాటి వచ్చి, కులం దాటి వచ్చి, మతం దాటి వచ్చి ఈసారి ఎవరైతే అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని ఆలోచిస్తారో వారికే ఈసారి పల్నాడు ప్రాంతం రైతులందరూ కూడా ఓటేస్తారని చెప్పి నా పూర్తి నమ్మకం. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మే 13వ తారీఖున పోయినసారి 84% అయింది ఓటింగ్, ఈసారి అది రికార్డు బ్రేక్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా పొద్దునే వెళ్ళి ఓటాలని చెప్పి మమ్మల్ని కూడా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈసారి తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా బలపరచాలని, ఇక్కడ అరవింద్ బాబు గారిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే మంచి ఆయన్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి అలాగే నేను ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. ఏదో మిగతా వాళ్ళగా బలవంతంగా ఇక్కడ పంపిస్తే వచ్చే వాడిని కాదు, ఇక్కడ నర్సాపేటలో పోటీ చేయాలని చేయించుకుని వచ్చిన వాడిని. నర్సాపేటలోనే ఈ ప్రాంత ప్రజలు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్య తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకి పరిష్కారం తెలుసు అని చెప్పి తెలిసి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వాడిని. మిగతా వాళ్ళగా అక్కడి నుంచి పట్టుకొస్తేనే ఇక్కడి నుంచి పట్టుకొచ్చి బలవంతంగా నిలో పెడితే నిలిచిన వాడిని కాదు, ఈ ప్రాంతం మీద ప్రేమతో వచ్చి ఇక్కడ నుంచి వాడిని, ఈ ప్రజల పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి నుంచిన వాడిని. కాబట్టి మే 13వ తారీఖున మీ అందరినీ కోరుతా ఉన్నాను, మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వదించమని చెప్పి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థులు అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి పేరు పేరున తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ఎండకి సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద ర్యాలీ తీశారు. ఒకే ఒక్క ఫోన్ కాల్, మనం పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసింది లేదు, ఖర్చు పెట్టింది లేదు, ఫోన్ కాల్ ఒక్కటి మాత్రం చేసాం అయ్యా, అది కూడా రాత్రి పదింటికి చెప్పాం పొద్దున్నే ర్యాలీ ఉంటుందని చెప్పి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, సినీ నటుడు శివాజీ, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అద్దంకి రోడ్లో ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ దేవస్థానంలో ప్రజలు పూజలు నిర్వహించి అనంతరం చైతన్య రథంపై విక్టరీ సింబల్ చూపిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. జై గొట్టిపాటి, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. సినీ నటుడు శివాజీ, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగం టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహాన్ని చేకూర్చింది. తాము వైద్య వృత్తిలో సంపాదించిన డబ్బు మాత్రమే ఖర్చు పెడుతున్నామని, దోచుకున్న డబ్బు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Darsi niyo
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని సీఐ జీవన్ గంగానాథ్ బాబు మాట్లాడుతూ శనివారం లక్కిరెడ్డిపల్లి సీఐ సర్కిల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలకు సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా సీఐ జీవన్ గంగానాథ్ బాబు మాట్లాడుతూ 13వ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. పోలింగ్ జరిగే రోజున సిఆర్పిసి 1943లోనే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలింగ్ బూత్ 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉంటున్న ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించడం లాంటివి చేయకూడదని, ఓటర్లకు స్లిప్లు పంపించడం, ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించడం చేయకూడదు, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి, పోలింగ్ బూత్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషిద్ధమని, లక్కిరెడ్డిపల్లి మండలంలోనే పోలింగ్ కేంద్రాల్లో నిఘానేత్ర పర్యవేక్షణలో ఉంటుందని, లక్కిరెడ్డిపల్లి మండలం సున్నితమైన మండలాలు, జాబితాలో ఉన్నందున పోలింగ్ కేంద్రాలు జాగ్రత్తగా ఉంటారని ఎస్ఐ విష్ణువర్ధన్ అన్నారు. ఎక్కడున్నా కానీ సరే, నేనన్నా సరే, మా రూపం సరే, క్యూఆర్ టీమ్ ఉంటుంది, ఎక్కడైనా సరే సమస్య ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చేయవలసిన పని వచ్చి మీ ఓటు మీరు చేసుకొని మీరు వెళ్ళిపోవాలి నుంచి ఆడ తిరగడం కానీ తచ్చాడడం కానీ అట్లా అటువంటి చేయాలి. అవి కూడా ఎలక్షన్ కింద ఆఫీస్ కిందకే వస్తాయి కదా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు అన్నీ తెలిసింది ఆల్రెడీ, ఇంతకుముందు ఎలక్షన్స్ మీరు అన్నీ ఆల్రెడీ ఒక చాలా చూసుంటారు. మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి 100 మీటర్ల లోపల మీరు ఎలాంటివి చేయకూడదు. 100 మీటర్లో ప్రచారం కానీ ఓటర్ స్లిప్పులు పంచడం కానీ, ఓటర్ స్లిప్పులు కూడా మీరు ఏ పార్టీకి సంబంధించిన టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఇంకోటి ఎక్సెట్రా సంబంధించిన దాని గురించి ఉండకూడదు, దానికి సంబంధించిన బ్యాడ్జ్లు ధరించకూడదు. ఇవన్నీ 100 మీటర్లో చేయండి. 100 మీటర్లు ఇంకోటి ఏం చేయాలి, ప్రచారం కూడా చేయకూడదు. మాకు ఓటు వేయండి కానీ, మాకు వాళ్ళకు ఓటు వేయండి కానీ, లేకపోతే వాళ్ళకు ఓటు వేద్దాం కానీ, ఇవన్నీ ఎలక్షన్ సంబంధించిన పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950 ఉంది. దాని కింద ఇవన్నీ ఇట్లాంటి ఏ పనులు చేయకూడదు చేశారు, చేయకూడని పనులు చేశారనుకో దానికి దానికి అవన్నీ నేరం కిందకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమంటారు, పోలింగ్ బూత్ స్టాఫ్ని కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టారు. ఏదైనా వస్తే సమస్య వస్తే చెప్పండి, ఇట్లా చెప్పండి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి బూత్లో కొంచెం అల్లరి చేస్తే అది కూడా ఒకవేళ పోలింగ్ ఆఫీసర్ ఏమన్నా మనకి రిటర్న్గా ఇచ్చినట్ట మాత్రం అది కూడా ఇబ్బంది పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఈ ఒకసారి మనం ఎలక్షన్కి మీకు ఆల్రెడీ కొంతమందికి ఉండుంటారు, ఒక 5 మెంబర్స్కి ఎలక్షన్ కేసు రిజిస్టర్ అయితే అది కొట్టేయడానికి వీలు ఉండదు. కొట్టేయడానికి వీలు అంటే ట్రయల్ జరుగుతాయి, రాజీపడంగా అవి మామూలు 324 అట్లా ఉంటే రాజీపడచ్చు, ఏదన్నా కొట్టడానికి మామూలు రాజీపడ, కానీ ఇవి రాజీపడడానికి ఉండదు. ట్రయల్ ఎప్పుడు అక్విటల్ కావచ్చు, కన్విక్షన్ కావచ్చు, అని దానికి దూరం ఉంటే మంచిది. అది నెక్స్ట్ మీద ఎఫెక్ట్ పడతాయి. నెక్స్ట్ మీ మీద బెంగళూరు కేసులు కానీ, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం, ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ఏదైనా పాల్గొంటే రౌడీ షీట్ ఓపెన్ చేయడం కానీ, ఆ రోజు చేస్తే దానికి అధికారులు డీటెయిల్ చేయడం కానీ, అంటే ఎవరైనా అంటే అందరూ అనేది కాదు, ఎవరైనా ఎక్కువ సీరియస్గా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవాళ్ళని చెప్తున్నా, దాని గురించి అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఈ సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు నుంచి ఈ పార్టీ అటవర్స్ లోపల సోషల్ మీడియా కానీ అసెంబ్లీ పోస్టులు పెట్టడం కానీ అవి కూడా వాచ్ చేస్తున్నారు. పైన మా డిస్ట్రిక్ట్ పోలీస్ సైబర్ క్రైమ్ ఉంటుంది, సోషల్ మీడియా అవన్నీ ఉంటాయి, అవన్నీ వాచ్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది అక్కడ చేస్తే మాత్రం సమ్ ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తారు. ఓకేనా? ఇంకా ఏమన్నా ఇంకోటి పొద్దున డిఏజీ గారు కూడా చెప్పినారు, మామూలు పోలీస్ స్టేషన్స్లో అంటే నేను 2014 చేసాను, 2014 ఏసీపీ కూడా చేయలేదు, 2018 ఈవిటీసింగ్లో ఆడవాళ్ళని కొంచెం చేయడం పోలింగ్ బూత్ల దగ్గర జరుగుతున్నాయి విన్నారు, అవి కూడా మానుకోండి. అంటే చేయరు నాకు తెలిసి మ్యాక్సిమం ఉండదు, కానీ చేస్తే అవి కూడా కొంచెం దాని కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా? అది కొంచెం గుర్తు పెట్టుకుని కొంచెం ఎవరన్నా కొంచెం టీచ్ చేయడం కానీ, లేకపోతే వాడుకోవడం ఏం రావాలి, ఇవన్నీ ఉంటాయి పార్టీల మధ్య, అవన్నీ చేసుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పోలింగ్ ఏజెన్సీ మీకు ఐడియా ఉంది కదా, అంతా కొంచెం ఒక మనిషి పెట్టి ఇంకో రిలీఫ్ ఇద్దరు ఉంటారు రిలీఫ్లో. నెక్స్ట్ ఇంకోటి పోలింగ్ ఏజెన్సీ సంబంధించి గంటన్నర ముందర ఉండాలి. ఎలక్షన్ స్టార్ట్ అయితే పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయ్యిందంటే దానికి ఈ ఒక గంటన్నర ముందు 90 నిమిషాల ముందర ఉండాలి. ఇంకోటి పోలింగ్ ఏజెన్సీ ఎవరు
భయప్రాంతం గురి అంటే ఏ పార్టీ వారైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయితే భయప్రాంతం చూపించకుండా పోలింగ్ ఏజెంట్ వాళ్ళు కూర్చోబెట్టి కూర్చోబెట్టాము కూర్చోబెట్టడం అట్లా అట్లాంటివన్నీ చేద్దాం. అది కూడా నేరం కిందకి వస్తుంది ఓకేనా. పోలింగ్ వాళ్ళని కూడా అంటే ఇంత పాతకి ఇంత ఇప్పుడైతే ఏం పెద్ద జరగడం కానీ కిడ్నాప్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని నిర్బంధించడం కానీ ఏమీ తెలియదు. అవన్నీ చేయొద్దని నేను మా స్ఫూర్తిని ప్రశాంతంగా నాకు కూడా ఇంతకుముందు చెప్పినారు 2019లో ప్రశాంతంగా జరిగినాయని మన వాళ్ళని చెప్పినారు. ప్రశాంతంగా తిరిగిన కోర్టులు ఇవేం సర్పంచ్ ఎలక్షన్స్ కాదు ఎంపీటీసీ ఎలక్షన్స్ కాదు ఏం కాదు. ఒక ఓటు అడ్డుకున్నా ఇటుకున్నా సర్పంచ్ ఎలక్షన్లో ఒక ఓటు పోయినా కానీ చాలా తన ముఖ్యం. ఒక ఓటుతో ఓడిపోయే వాళ్ళు ఉంటారు సరి సమానం వచ్చే వాళ్ళు ఉంటారు ఇవి అట్లా కాదు. కొన్ని వేల మంది వేస్తున్నారు లక్షల మంది ఓట్లు వేస్తుంటారు కాబట్టి మీరు ఊక అనవసరం మీరు ఇబ్బంది పడాలని మీ మీ ఓటు మీరు క్యాష్ చేసుకొని వెళ్ళిపోండి. 200 ఈ ప్రైవేట్ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఓటు అనేది తీసుకురావడం ఎప్పుడు చేద్దాం. వాళ్ళు వచ్చి ఓటు వేసుకుంటారు ఎవరన్నా ముస్లిం ముస్లిం ఉచితా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు సహాయం చేస్తే కొంటారు కానీ ఓటు అవి కూడా ప్రభావితం చేయదు. బొల్ల బ్రహ్మనాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు కుట్రలు గొడవలు సృష్టించేందుకు పన్నకారు పడుతున్నారని ఎక్కడ ఏ ఆలోచన లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ వెల్లి బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని శావల్యపురం గురి వద్ద టీడీపీ వర్గీయులపై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మీసం ఇలా తిప్పి తోడలు కొట్టి రెచ్చగొట్టడం వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదే పద్ధతిలో మీసం మెలవేయటం తొడగొట్టి రెచ్చగొట్టి గొడవను సృష్టించి పోలీసు ఫైరింగ్ వరకు తీసుకెళ్లాడని తెలిపారు. ఇలా బొల్ల బ్రహ్మనాయుడు అతని వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ బూత్ వద్ద గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కాదా ఒక ఇచ్చినటువంటి చూసినటువంటి వ్యక్తి నేను ప్రమాణం చేస్తాను అసలు దాని మీద స్పందించడం ఏంటి స్పందించు నేను తీసుకోలేదు కొబ్బరికాయ కొడతారు రమ్మను రోడ్డు అక్కడ 75 లక్షల తీసుకుని దొండకోట చెరువు దగ్గర చేప వ్యాపారం గురించి నువ్వు మాట్లాడతావు ఏంటి. వాళ్ళే స్వయంగా జేవీఎస్ తమ్ముడు స్వయంగా పెట్టాడు వాట్సాప్లో అయ్యా ప్రమాణం చేస్తా ఆయన కొబ్బరికాయ కొడతానని మమ్మల్ని హింసించావు మా దగ్గరలో పెద్ద మూట తీసుకున్నామని వాళ్ళు చెప్పారు. దానికి నాకు సంబంధం ఏంటి. నువ్వు చేసిన దుర్మార్గాలు రైతులు తలకాయల బాల కొట్టించి రైతుల్ని జైళ్ళు వేయించి వ్యాపారస్తుల దగ్గర మూటలు మూటలు తీసుకొని అరే వయసులో ఎవరు 40 ఇయ్యాల మీద 40 నుంచి నేను కొనుక్కొని పోతున్నా నా ఆవులు ఉన్నాయి నాకు నా ఆవులకి బెల్ల పెట్టుకుంటా దాన్ని వాళ్ళు ఎవరో పట్టుకుంటే దొంగలు దొంగలు అంటాడు వయసులో పెడుతున్న వ్యాపారస్తులు దొంగలా అసలు నువ్వు చేసే వ్యాపారమేగా నువ్వేమన్నా వ్యవసాయం చేసినవా నాలాగా నువ్వు చేసిన వ్యాపారాలే కదా అన్ని ఫైనాన్స్ కానిచ్చి పాల కానిచ్చి డబ్బాలు కానిచ్చి అన్ని వ్యాపారాలే కదా దానికి నువ్వు నువ్వు వ్యాపారస్తులు అంటే ఎట్లా అని ప్రశ్నిస్తే అదొక బాధ. అసలు అతని బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. పార్టీలు ఏంటి నువ్వు ఎన్ని పార్టీలు మారినావు 4 పార్టీలు మారినావు మరి నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా వ్యక్తిగతంగా పాలసీ మీద మాట్లాడు. నువ్వు టీడీపీ కోచ పచ్చగా పడిందంట ఆయనకి మరి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన 83 నుంచి పార్టీలో ఉండగలను ఎప్పుడు అలా ఒక పార్టీలోనే ఉండడం నేను కూడా మారే 3 మొన్న ఆయన నుంచి ఆడికి వచ్చినావు ఆయన నుంచి పీఆర్పీలో పోయినావు సీట్ వస్తే ఆడ పోటీ చేసినావు నా పోయిన పోవటం మళ్ళీ కాంగ్రెస్ కండగొప్పుని జిల్లా కాంగ్రెస్ కావాలని అడిగిన వచ్చాక నేనే సాక్ష్యం అది లేదనే ఊరికి మళ్ళీ వైసీపీలో పోయిన పోటీ చేసిన 10 ఏళ్ళు కనపడకుండా పోయిను 2009లో పోతే 2019లో వచ్చిండు ఈ నియోజకవర్గానికి దేనికి వచ్చిండు మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చిందని వచ్చిండు. మరి ఈ 10 ఏళ్ళు ఏమైపోయారు ఇక్కడున్న రాజకీయాలు ఏమైపోయినాయి నీ ఓట్లు వేసిన పీఆర్పీ వాళ్ళు ఏమైపోయారు నీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమైపోయారు మేము అట్లా కాదే ఓడిపోయినా 99లో నేను ఓడిపోయినా 2004లో గెలిచా ఇయాటికి రాజకీయాల్లో ఉంటూ నన్ను నిత్యం ప్రజలకు కనపడతామన్నా ఈయన 2004లో ఓడిపోయాడు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు మధ్యలో ఈరోజు ఓడిపోయినా ఈయన ప్రతి దాంట్లో స్పందిస్తామన్నాడు నువ్వు కూడా స్పందించమన్నా నువ్వు మధ్యలో వెళ్ళిపోయి నువ్వు వచ్చి మామైన ఆత్మస్థుతి పరనిందా ఇది వద్దనే చెప్తా ఉన్నా నేను. దానికి ఆయన వక్ర భాషలు చెబుతూ బూతులు మాట్లాడుతూ వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడతాడు ఆయన అంటే ఆయన మాట్లాడితే మేము మాట్లాడకూడదండి నిజాలకైనా నేను మాట్లాడి నేను ప్రతి సందర్భంలో చూస్తా నేనన్న ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నేను రుజువు చేస్తా రా అంట రాడు పోలింగ్ లేదని అన్నాను ప్రతిదానికి నేను సమాధానం చెబుతా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా 1 సెంటు కబ్జా చేశానా ఈరోజు విలేకరుల ముందు చెబుతున్నా
ఆంజనేయులు గారు రేపు గెలిచాక టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఓపెన్ గా చెబుతున్నా అయ్యా, ముందు నా మీద ఒక కమిషన్ వేయించు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడన్నా భూములు గనక నేను కబ్జా చేస్తున్నా ఎంక్వైరీ కమిటీ వేయించు. ఐఏఎస్ అధికారి చేతనో లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేత. నేను ఎక్కడన్నా వ్యాపారం, నా వ్యాపారం 29 చెరువులు, అసలు 29 నాకే అడిగిన బాబు. నాకుంది 9 చెరువులు ఉంటే నేను పుణ్యాన్ని, నేను మీ చెరువులు వదులుకున్నా. ఆ 9 వదులుకుంటే ఇబ్బంది లేదు, నేను వ్యవసాయదారుణ్ణి. నేలా కాదు మాట్లాడితే ఇక్కడ చిన్న చెరువులు నేను చేపలు వేసాను. నేను ఇప్పుడు చెబుతున్నా నేను కాదు చేపలు వేసిన చెంగర చెరువులు, నీ పక్కన ఉన్న వాళ్ళు వేశారు. ఈ 30 ఏళ్ళ నా రాజకీయ చేపల చరిత్రలో నేను ఏ రోజు చెంగర చెరువులు చేపలేయలేదు. ఇది నేను రుజువు చేస్తా, నేను తొండపాటు చెరువులో చేపలేయలేదు. నీలాగా ప్యాకేజ్ తీసుకోవాలా, నేను వ్యాపారం చేసుకున్నమాట వాస్తవం. నీ పుణ్యాన వ్యాపారం తగ్గినా నాకేం ఇబ్బంది లేదయ్యా, కొంత మేలు చేశాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా పోతే ఫౌండేషన్ కొట్టి పుట్టేది, ఫౌండేషన్ కొట్టేది ఏంటయ్యా, ఫౌండేషన్ ఏ మా అయ్య సొమ్మ. పాపం ఎలమందరావు గారు ఇల్లు అడిగింది. మల్లికార్జునరావు కూడా ఆ రోజు పోలీసులు చెప్తే సెక్యూరిటీ కోసం తీసుకున్నా నేను. నాకు ఇల్లు ఉందయ్యా, నేను సెక్యూరిటీ కోసం అక్కడ, ఎందుకంటే ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎమ్మెల్యే ఉంటే అక్కడ పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి, అవుట్ పోస్ట్ ఉంది, నువ్వు ఇక్కడ ఉండొచ్చు ఉంచండి అయినా ఎస్పీ గారు చెబితే నెల రాజీవ్ నెలకు 1500 రూపాయలు తీసుకొని రాజీవ్ ఫౌండేషన్ కార్యక్రమంతో ఆంజనేయులు గారితో కూడా పోటీ పడలేకపోయినా నేను కంటి ఆపరేషన్లు, కళ్ళజోళ్ళు, దుప్పట్లు, తప్పాళ్ళు ఇవన్నీ నేను కూడా కొన్ని చేశానయ్యా. ఆ తర్వాత కూడా శిక్ష చాలక ఆ తర్వాత విరమించుకున్నా. అక్కడ ఎప్పుడు నా కుటుంబంలో నేను ఎక్కడ వ్యాపారం చేయాల ఆ ఫౌండేషన్లో. ఉల్టా ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు రైతులు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. నేటిని తీసుకొచ్చి పల్నాడు మీ శ్యామలం చేస్తారు. పాపరావులు భారీ ర్యాలీ. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని సిఐ జీవన్ దంకనాథ్ బాబు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీడీపీ జనసేన బిజెపి అభ్యర్థి జీవి ఆంజనేయులు విడుకున్న మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.